సినీ గోయర్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈ మర్యాద నాగినేడు. ఈ సినిమా పరిశ్రమలోనే ఉన్నాను. గత 36 ఏళ్ళుగా ఈ పరిశ్రమలోనే ఉన్నాను. నేను పుట్టింది కలవపాల గ్రామము, విజయవాడ దగ్గర. అక్కడ 6వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఎల్వి ప్రసాద్ గారు గుంతకల్ అనే టౌన్లో, అంటే అది అనడపూర్ డిస్టిక్ట్లో వస్తుంది, అక్కడ థియేటర్ కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు మా ఫాదర్కి ఆ కన్స్ట్రక్షన్, తర్వాత మేనేజ్మెంట్ బాధ్యతల్ని అప్పచెప్పారు అనమాట. సో అందుకని 64లోనే మేము గుంతకల్లో వెళ్ళి ఉన్నాము. అక్కడ 7వ తరగతి నుంచి ప్రీ యూనివర్సిటీ వరకు చదివాను. ఆ తర్వాత కెమికల్ టెక్నాలజీ చేయడానికి మద్రాసు వెళ్ళాను. సో కెమికల్ టెక్నాలజీ పరీక్షలు అయిపోగానే ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకుని, సో ఆ ల్యాబ్లో నాకు అవకాశం ఇచ్చారండి. ఎందుకంటే నేను కెమికల్ టెక్నాలజీ చేసేటప్పుడు ఇంప్లాంట్ ట్రైనీగా హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్లో ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఆ అనుభవం ఉంది కాబట్టి ల్యాబ్లో నేను ఏదో పనికి వస్తానని చెప్పి, నాకేదో పెట్రోకెమికల్స్ వెళ్ళి ఏదో చేయాలని ఉండేది, కానీ ఫేటు ఇటు సినిమా ఇండస్ట్రీకి డైవర్ట్ అయిందండి. సో చిన్నప్పటి నుంచి సినిమా పరిశ్రమ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను 9వ తరగతి నుంచే థియేటర్ మేనేజ్మెంట్కి మా ఫాదర్ పంపించినప్పుడు వెళ్ళి బుకింగ్ ఓపెన్ చేయటం, థియేటర్ మేనేజ్ చేయటం అలవాటయ్యి ఆ సినిమా అనేది ఇక నరనరాల్లో జీర్ణించుకుపోయిందండి. సో అప్పుడే నాకు నటన అంటే ఇంట్రెస్ట్ కలిగింది. కాకపోతే నేను ఈ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీలో చేరడం వలన నా పరిస్థితి నేలైనా కానీ కుర్చీలో కూర్చునే అవకాశం ఏర్పడింది. సో ఆ స్టేజ్లో పెద్ద పెద్ద వాళ్ళు ల్యాబ్కి రావడం, ఆ రోజుల్లో కలర్ ల్యాబ్ అంటే చాలా టెక్నీషియన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవారు, రెస్పెక్ట్ ఉండేది, బాగా గౌరవం ఉండేది. సో దాంతో ఇక అది నా కోరిక మొదలుపడిపోయింది అనమాట. ఎందుకంటే ఈ ప్రసాద్ ల్యాబ్ మళ్ళీ హైదరాబాదు, బెంగళూరు ఇట్లా ఒక 7 ప్రదేశాల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అన్ని చోట్ల నేనే కన్స్ట్రక్షన్ టైం నుంచి ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఉండి, అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకుని ట్రైనింగ్ చేసి ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసి రావడం జరిగిందండి. సో ఫైనల్గా 95లో మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ రిటర్న్ వచ్చి సెటిల్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఉంటూ బాంబేలో ఒక ల్యాబ్, తర్వాత త్రివేంద్రం ల్యాబ్ కూడా సెటప్ చేయడానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళి వస్తుండేవాడిని. 2003లో చెన్నకేశ్వరరెడ్డి తీసేటప్పుడు బెల్లంకొండ సురేష్ గారు ఇక్కడ నా రూమ్కి వచ్చి ఏదో మాట్లాడుతూ, అవును మీరు ఎందుకు యాక్ట్ చేయకూడదు అని అడిగారండి. మీరు చేయించుకుంటే చేస్తాను అన్నాను. అప్పుడు వెంటనే వివి వినాయక్ గారికి ఫోన్ చేసి ఇట్లా నాయనేడు గారికి మంచి వేషం వేయించాలి అని అడిగాడండి. ఆయన ఇట్లా 2 క్యారెక్టర్స్ పెండింగ్ ఉన్నాయి, ఒకటి బాలకృష్ణ గారి తండ్రి క్యారెక్టర్, అదంటే చంపేయడం జరుగుతుంది, ఇంకోటి ఒక మినిస్టర్ క్యారెక్టర్, బట్ కామెడీ బేస్డ్ సీన్స్ ఉంటాయి, బాగుంటుంది అది అని చెప్పి దాంట్లో అవకాశం ఇచ్చారండి. అక్కడి నుంచి మొదలైంది మళ్ళీ. అంటే నేను మర్చిపోవటమో లేకపోతే నిద్రించిన నా కోరికను బెల్లంకొండ సురేష్ గారి ద్వారా మళ్ళీ ప్రేరేపించి, సో ఈ సినిమా నటనలో ఎల్కేజీలో అడ్మిషన్ ఇచ్చింది వివి వినాయక్ గారండి. అంటే చాలామంది చెప్పుకోరండి, వాళ్ళు చాలా చిన్న చిన్న సినిమాల్లో చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఎందుకో నేను ఒక సీన్ క్యారెక్టర్ చేశాను లేకపోతే ఈ సినిమాలో చేశాను చెప్పుకోవడానికి చెప్పుకోరండి. ఎందుకంటే వాళ్ళు లాంచింగ్, నేను ఇదే నా డెబ్యూ అంటే సక్సెస్ అయిన సినిమానే ఎక్కువ చెప్పుకుంటారండి. ఎందుకంటే ఇది చాలా వరకు సెంటిమెంట్తో కూడిన వ్యవహారం అనమాట. చాలామంది సక్సెస్ స్పీక్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ ప్రతి వ్యక్తికి పుట్టుకతో కొన్ని ఇవి క్యాపబిలిటీస్ ఉంటాయండి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ అసలు మనం నటన చేయాలంటే అసలు కెమెరా ఎక్కడుందో ఆ ఆలోచన రాకూడదు. సో నాకు అది పుట్టుకతో అది ఉంది అనమాట. అందుకని నాకు కెమెరా ఎక్కడుండేది, కెమెరా ఎక్కడ ప్లేస్ చేశారని చూసేవాడిని కాదు, చెప్పింది చేయటం. ఆయన డైరెక్టర్ గారు ఇలా చేయండి అని చెప్పగానే చేసేసానండి. నాకు అసలు అది ఇంతమంది నన్ను చూస్తున్నారే, వాళ్ళ ఎదురుగా నేను నటిస్తున్నాననే భావన కలగలేదండి. చిన్నప్పుడు నేను ఏ సినిమా చూసినా ఇంటికి వచ్చి ఏ యాక్టర్ అయినా, అంటే రాజుబాబు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు, వాళ్ళందరినీ అనుకరించి నటన చేసి చూపించేవాడిని నేను. మా మదర్ అనేవారు ఎందుకు ఆ సినిమాల్లో పోరాదంటారు మమ్మల్ని ఎందుకు చంపుతున్నాం అక్కడ అనేవారు. సో అప్పుడు అన్నది ఇప్పుడు ఫలించిందేమో, కానీ ఎవరైనా సేఫ్ జోన్ అంటారండి. అంటే మనం పరిస్థితుల ప్రభావం వలన వాళ్ళంతా బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు రిస్క్ తీసుకుని మళ్ళీ దీని నుంచి వేరే
చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే భయం అనేది ఇంట్లో వాళ్ళకి కలుగుతుందండి. ఆ సేమ్ మైండ్లో కూడా ఆ భావన ఉంది, ఎందుకు చేస్తున్నారు ఈ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటనేది వస్తుందండి. కానీ పుట్టుకతో ఉండే ఆ కోరిక, తర్వాత ఆల్రెడీ నిద్రలేపి వదిలేసిన దాని కింద వస్తాను కాబట్టి అవకాశాలు వచ్చినాయి, చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక తమిళ్ పిక్చర్ చేశాను, పళ్ళికుడం అని, తంగరబచ్చన్ డైరెక్టరు. అది 2008 తమిళ్ బెస్ట్ ఫిలిం, థర్డ్ బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. తంగరబచ్చన్కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిందండి. దాంట్లో చేసిన క్లిప్పింగ్స్ చూసి రాజమౌళి గారు నచ్చి నాకు మర్యాద రానులా అవకాశం ఇచ్చారండి. యాక్చువల్గా మరి ఒక విధంగా ఆలోచించాలంటే అందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినా, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినా కూడా రాజమౌళి గారు చాలా ధైర్యంతో, ఆయనకి ఆయన మీద ఉండే ఆయన కాన్ఫిడెన్స్తో నన్ను పెట్టుకున్నారండి. కానీ మిగతా వాళ్ళ దృష్టిలో అది ఆయన చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారేమో అని భావన ఉండేది. కానీ అన్నీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో నేను చేయగలిగాను కాబట్టి అది పోయిందండి. తర్వాత ఫర్దర్గా క్యారెక్టర్స్ రావడం అనేది అది మన చేతిలో లేదండి. అట్లని చెప్పి చేతులు కట్టుకుని నాకు ఇలాంటి క్యారెక్టర్ వస్తేనే నేను నటిస్తాను అనుకోవడం కూడా తప్పు అండి. ఎందుకంటే మనకి ఏ క్యారెక్టర్ వచ్చినా ఏదైనా చేసి చూపించగలిగే ప్రతిభ మనలో ఉందనుకుని ఆ దృఢ సంకల్పంతో మనం చేస్తేనే ఒక నటుడిగా రాణిస్తామండి. అంతేగాని నటుడు ఎప్పుడు నాకు ఇదే క్యారెక్టర్ కావాలని అనుకుంటే అతను నటుడు కాదు. నన్ను తమిళ సినిమా పళ్ళికూడంలో తీసుకోవడానికి నిర్ణయించినప్పుడు తంగరబచ్చన్ గారు ఒక మాట చెప్పారండి. ఇక్కడ ఈ రూమ్లోనే ఆయన ఢిల్లీ నుంచి మద్రాసు వెళ్తూ వచ్చి యాదృచ్ఛికం జరిగింది, ఆయన ఊరికే నన్ను చూసి సెలెక్ట్ చేశారు. ఎలా అంటే, సార్ మిమ్మల్ని చూస్తే ఎవరు చూసినా మిమ్మల్ని వాళ్ళకి భయం వేస్తుంది, ఒక విధమైన భయం కలుగుతుంది. కానీ మీరు మనసులో మాత్రం చాలా సున్నితం, మీరు చాలా సాఫ్ట్ అని, అది క్యారెక్టర్ నా క్యారెక్టర్లో ఆ భావన ఉండే వాళ్ళు కావాలనే మిమ్మల్ని చూడగానే నిర్ణయం తీసుకున్నాను పళ్ళిగూడెంలో మిమ్మల్ని పెట్టి చేయించడానికి అనేది. తర్వాత మర్యాదరామన్ సంబంధించిన వరకు చాలా వరకు ఆ క్యారెక్టర్ నాదేనండి. అంటే ఏదైనా తేడా వస్తే నా అంత అగ్రెసివ్, నా అంత బ్యాడ్ పర్సన్ ఉండడేమో అనే భావన నాకు తెలుసండి, నా గురించి నాకు తెలుసు. అలాగే మంచికనేపాటికి నా అంత సాఫ్ట్ ఇంకోళ్ళు ఉండరేమో అనిపిస్తుందండి. సో మర్యాదరామన్ క్యారెక్టర్ అనేది స్వతహాగా నేను కూడా అలాంటి వాడినేనండి, మంచికి మంచి చెడుకు చెడు అనేది అది ఉంటుందండి. తర్వాత నా కళ్ళు నేను చూపించిన విధానం ఏదైనా కానీ అది న్యాచురల్గా చేసిందండి, నేను కావాలని చేసింది కాదు. మామూలుగా చాలామంది నా దగ్గర రూమ్లోకి వచ్చి మాట్లాడాలంటే ఇక్కడ నా ఎంప్లాయీస్ కూడా ఎందుకు చెప్పలేదే నాతో ఆ విషయం అంటే మిమ్మల్ని చూస్తే భయం అండి అంటారు. అంటే ఏ వ్యక్తికైనా, అంటే ఆ రోజుల్లో సావిత్రి గారు చేశారంటే కంటి చూపుతోనే ఆవిడ ఒక పేజీ డైలాగులకి వచ్చే మీనింగ్ని కంటి చూపుతో ఇచ్చేవారండి. సో నటన అనేది కళ్ళ ద్వారా రావాలండి ఫస్ట్, మిగతాది బాడీ లాంగ్వేజ్ అనేది మన అగ్రెసివ్నెస్ని బట్టి, మన సాఫ్ట్నెస్ని బట్టి వచ్చేది బాడీ లాంగ్వేజ్, అది వేరండి. కళ్ళల్లో నుంచి మనం ఎదటివాడికి ఏం చెప్పటం అనేది కళ్ళల్లోనే కనపడుతుందండి.